పాపం నిజంగా హనుమాన్ సినిమాని అయితే తొక్కేస్తున్నారు భయ్యా. ఇప్పుడు వస్తున్న సంక్రాంతి సినిమాలో అన్నిటికంటే చిన్న సినిమా హనుమానే. అఫ్ కోర్స్ ఇది భారీ గ్రాఫిక్ సినిమా, పాన్ ఇండియా సినిమానే. కాకపోతే ఇందులో యాడ్ చేసిన హీరో, తీసిన డైరెక్టర్, ఇంకా ప్రొడ్యూసర్స్ వీళ్ళందరూ కూడా చిన్నవాళ్ళు. వీళ్ళకి పెద్దగా బ్యాకింగ్ అయితే లేదనమాట, ఎక్కువగా సపోర్ట్ లేదు ఇండస్ట్రీ నుంచి. అటువైపు ఏమో ఈ సినిమా ఖచ్చితంగా జనవరి 12 రిలీజ్ చేయాలి. ఎందుకంటే అటువైపు నార్త్ లో హిందీలో వీళ్ళు జనవరి 12 అని డేట్ ఇచ్చేసి ఉన్నారు. సో దానికి సంబంధించిన నార్త్ లో కొన్ని ప్రమోషన్స్ అలాగే అమౌంట్ కూడా ఖర్చు పెట్టేశారనమాట. సో చచ్చినట్టు పరిస్థితులు తారుమారైనా సరే జనవరి 12 వచ్చి తీరాల్సిందే. సో అందుకని తప్పక గుంటూరు కార మూవీకి పోటీగా జనవరి 12 వస్తారనమాట. యాక్చువల్లీ ఇక్కడ వాళ్ళ తప్పు కూడా లేదు. సో నార్త్ లో శ్రీరాముడి ఆ సెంటిమెంట్ ని యూజ్ చేసుకుందామని చెప్పేసి జనవరి 12 అని ఎప్పుడూ అనుకున్నారు. పైగా జనవరి 22 అయోధ్య రామ మందిరం కూడా ఓపెనింగ్ ఉంది. సో అన్ని కలిసి వస్తాయని ఆ డేట్ అనుకుంటే గుంటూరు కారం కూడా ఆ డేటే ఇచ్చారు. సరే ఇంకా జరిగింది ఏదో జరిగిందని జనవరి 12 వస్తుంటే పరిస్థితి ఎలా ఉందంటే, నైజాంలో 96 థియేటర్లు అంటే సింగిల్ స్క్రీన్ థియేటర్స్ ఉంటాయి కదా, సవ్ అనమాట, అందులో 96లో 90 థియేటర్లు గుంటూరు కారం వాళ్ళు బ్లాక్ చేసుకుంటే ఓన్లీ 6 థియేటర్స్ మాత్రమే హనుమాన్కి ఇచ్చారు. ఇక్కడ మీరు అనుకోవచ్చు హనుమాన్ మూవీని మైత్రి వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు కదా నైజాంలో అని, కానీ మైత్రి వాళ్ళు కూడా ఏం చేయలేకపోతున్నారు భయ్యా. అక్కడ పరిస్థితి అంత దారుణంగా ఉంది. ఎందుకంటే మైత్రి మూవీ మేకర్స్ మహేష్ బాబుకి మంచి రిలేషన్ ఉంది. సో వీళ్ళు ఏమైనా గుంటూరు కారం మూవీ నుంచి కొన్ని థియేటర్స్ తీసుకుంటే అక్కడ మహేష్ బాబుకి కోపం వస్తుందని చెప్పేసి ఈ ప్రొడ్యూసర్స్ కొంచెం ఇదిలో ఉన్నారనమాట. సో వాళ్ళు కూడా దూకుడుగా ఏమీ చేయలేకపోతున్నారు. ఇంకా అటువైపు సింగిల్ థియేటర్ ఓనర్స్ కూడా గుంటూరు కారం సినిమాకి టికెట్ రేట్లు పెంచుతున్నారు కాబట్టి ఆ సినిమాని తీసుకుంటే వాళ్ళకి ఎక్కువ గిట్టుబాటు అవుతుందని వాళ్ళు ఆలోచిస్తున్నారనమాట. మరి దారుణం భయ్యా, 96 థియేటర్స్ లో 90 థియేటర్స్ గుంటూరు కారం తీసుకుని 6 థియేటర్స్ మాత్రమే హనుమాన్కి ఇచ్చారంటే మీరు ఆలోచించండి. ఇంకా మల్టీప్లెక్స్ లో అంటారా, అఫ్ కోర్స్ అక్కడ కూడా మహేష్ బాబు డామినేషన్ ఉంటుంది. కాకపోతే హనుమాన్ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంటే మల్టీప్లెక్స్ లో కొంచెం షోలు పెంచే అవకాశం ఉంది, బట్ సింగిల్ స్క్రీన్ కి మాత్రం ఆ అవకాశం లేదు. ఎందుకంటే అన్ని అగ్రిమెంట్స్ కూడా గుంటూరు కారం సినిమా మీద ఉన్నాయి. 1 వీక్ పాటు గుంటూరు కారం మాత్రమే వాళ్ళు ఆ ప్రదర్శించాలి షోని. హనుమాన్ అయితే తీసుకోవడానికి ఛాన్స్ లేదు, ఎంత పెద్ద హిట్ అయినా. సో అది ప్రాబ్లం. ఇంకా బుక్ మై షో యాప్ లో చూసుకుంటే గుంటూరు కామ్ని కంప్లీట్ గా డామినేట్ చేస్తుంది హనుమాన్ మూవీ. హనుమాన్ సినిమాని చూడాలనుకున్న వాళ్ళ ఇంట్రెస్ట్ ఎలా ఉందంటే 178,000 మెంబర్స్ హనుమాన్ సినిమాని చూడాలని ఇంట్రెస్ట్ నమోదు చేస్తే, గుంటూరు కారం మూవీకి మాత్రం 176,000 ఇంట్రెస్ట్లు అయితే ఉన్నాయన్నమాట. సో దీన్ని బట్టి అర్థమవుతుంది కదా, రెండు కూడా టఫ్ కాంపిటీషన్ మధ్య వస్తున్నాయి అండ్ రెండు సినిమాలు పోటా పోటీగా ఉన్నాయి. కాకపోతే స్క్రీన్స్ మాత్రమే గుంటూరు కారంకి ఎక్కువ ఇచ్చారు. వారి ఏం జరుగుతుందో ఏంటో, ఏదేమైనా హనుమాన్ సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటాను భయ్య నేనైతే. ఇంకా సైంధవ్ మూవీకి ఎటువంటి ప్రాబ్లం లేదు, ఎందుకంటే వెంకటేష్ వాళ్ళ తరపు రిలేటివ్ ఉన్నారు కదా సురేష్ బాబు గారు, ఆయనకి చాలా థియేటర్స్ ఉన్నాయి. సో వాళ్ళకి అసలు థియేటర్ ప్రాబ్లమ్స్ అన్నవే లేవు. రవితేజ ఈగల్ మూవీ పోస్ట్పోన్ అయిపోయింది. ఇంకా నాగార్జున నాసామి రంగా కూడా మంచి థియేటర్స్ అయితే దొరికాయి అనమాట. ఎటొచ్చి హనుమాన్ మూవీయే ఈ పెద్ద సినిమాల మధ్య పచ్చడైపోతుంది. దీనిపై మీరేమంటారు కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఏ సినిమాని ఎక్కువగా సపోర్ట్ చేస్తారో